ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. టీడీపీ యువనేత నారా లోకేష్ మంగళగిరిలో ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నారా లోకేష్ తరఫున టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతల చేతుల మీదుగా 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంగళగిరిలో సర్వమత ప్రార్థనల అనంతరం 10,000 మందితో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. మధ్యాహ్నం మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో లోకేష్ తరఫున నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. టీడీపీ యువనేత నారా లోకేష్ మంగళగిరిలో ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నారా లోకేష్ తరఫున టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతల చేతుల మీదుగా 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంగళగిరిలో సర్వమత ప్రార్థనల అనంతరం 10,000 మందితో బైక్ ర్యాలీ చేపట్టారు. మధ్యాహ్నం మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో లోకేష్ తరఫున నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. టీడీపీ యువనేత నారా లోకేష్ మంగళగిరిలో ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నారా లోకేష్ తరఫున టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతల చేతుల మీదుగా 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంగళగిరిలో సర్వమత ప్రార్థనల అనంతరం 10,000 మందితో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. మధ్యాహ్నం మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో లోకేష్ తరఫున నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, మంగళగిరిలో నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? మరొకవైపు భారీ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. మంగళగిరిలో సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. మొత్తం కూడా లోకేష్ మంగళగిరి ఇక్కడ మొత్తం కూడా పరిగణ సేపటి గురించి భారీ ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బయటకు వచ్చిన తర్వాత సర్వమత ప్రార్థన చేసి అనంతరం ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరుతున్న పరిస్థితి లేకుందని చెప్పవచ్చు. ఇక్కడ చూడచ్చు ఇక్కడ లోకేష్ అనేక మంది ఇక్కడ భారీ స్థాయిలో తరలి వచ్చారు. టీడీపీ శ్రేణులు చూడవచ్చు మనం ఇక్కడ ఏదైతే సర్వమత ప్రాంతంలో కూడా పూర్తి కావస్తున్నాయో విద్యార్థులకు సంబంధించి మంతో జనసేన నేతలు మనతో ఉన్నారో ఆంతో లోకేష్ గారు లేనప్పుడు ఇక్కడ భారీగా జనసంతరం తరలి వచ్చింది. ఇది ఎలా చూస్తారు? దీన్ని మంగళగిరి చరిత్రలో మునుపెన్నడూ జరిగినటువంటి ఏదైతే నష్ట ఈ వైసీపీ పరిపాలనలో ఈ 5 సంవత్సరాల్లో నష్టపోయిన రైతులు కానీ, నష్టపోయిన యువత కానీ,
అలాగే నష్టపోయిన మిగతా ప్రాంత రాజధాని రైతులు కానీ వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి మేమున్నాం లోకేష్ బాబు గారికి నామినేషన్ వేయడానికి మా భవిష్యత్ తరాల నాయకుడు అని చెప్పి ఈ రోజున ఇక్కడ రావడం నిజంగా చాలా అదృష్టంగా ఉంది. చాలా చాలా చూస్తానికే మాకు చాలా రెండు కళ్ళు చాలట్లేదు. నిజంగా ఈ రోజున లోకేష్ బాబు గారి తరఫున మేమంతా కూడా నామినేషన్ వేయటం అంటే ఒక దీన్ని ఒక సూచనగా ఏదైతే రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చేతిలో ఈ యొక్క అధికారాలను పెట్టి ఆయన పరిపాలించడానికి ఇక్కడికి మన స్వచ్ఛనే ఉన్నాం నిలబడతామని చెప్పి ఈరోజు తెలిసింది. అందరికీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం సార్. ఈరోజు పార్టీకి అంటే టీడీపీ జనసేన బీజేపీ మొత్తం కూడా ఇక్కడ ప్రభుత్వం తరలి వచ్చారు. మొత్తం కూడా ఇక్కడే మంగళగిరిలో సందడి వాతావరణం మొత్తం కూడా ఇక్కడ ఉంది. లోకేష్ గారు నామినేషన్ లేనప్పటికీ అంటే ఆయన తన తరఫున వేరే వాళ్ళు మొత్తం కూడా ముగ్గురిని మూడు పార్టీ చెందిన వాళ్ళు ఏమన్నారు అయినప్పటికీ భారీగా జనసందోహం మొత్తం కూడా ఉండిపోయింది. ఏంటి అసలు షెడ్యూల్ ఏంటి? నారా లోకేష్ గారు గత 4.5 సంవత్సరాల పరిస్థితి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఏ సమస్య ఉన్నా కూడా తన స్వంత నిధులతో పరిష్కరిస్తూ ప్రజలందరికీ చేరువయ్యారు. ఓటమి చెందినప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంతో పనిచేశారు మంగళగిరి నియోజకవర్గం గత 4.5 సంవత్సరాల నుంచి. దానికి ప్రతిఫలంగా ఈరోజు స్వచ్ఛందంగా 50,000 మంది నారా లోకేష్ గారి నామినేషన్ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 55,000 పైచులకు మెజారిటీతో నారా లోకేష్ గారు గెలవబోతున్నారు. మరలా చెప్తున్నాం, నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులు ప్రజలు విరివిగా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నారా లోకేష్ గారు 55,000 పైచులకు మెజారిటీతో గెలవబోతున్నారు. ఈ నామినేషన్ ఉదాహరణ. ఈరోజు అసలు షెడ్యూల్ ఏంటి? ఇక్కడ నుంచి ప్రత్యేక పూజలు చేశారు, నామినేషన్ పత్రాలకు సీతారామ కోవిలు పూజ చేశారు, సర్వమత ప్రార్థన చేశారు, అనంతరం ర్యాలీగా వెళ్తారు. ఏంటి అసలు పవిత్ర సీతారామ కోవిల గుడిలో నామినేషన్ కార్యక్రమం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని మంగళగిరిలోని నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు చేతుల మీదుగా నారా లోకేష్ గారు నామినేషన్ వేయబోతున్నాం. నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు, నియోజకవర్గం నా సొంతం, నియోజకవర్గ ప్రజలు నా సొంతం, వారితో నేను నామినేషన్ చేపిస్తాను, వారితో నేను మంగళగిరి నెంబర్ 1 నియోజకవర్గం పడుతుందని చెప్పి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఈ రోజున ప్రజలందరూ ఉత్సాహంతో వచ్చారు. నారా లోకేష్ గారు తన సొంత నియోజకవర్గంలో సొంత కార్యకర్తలతోటి నాయకులతోటి నామినేషన్ కార్యక్రమాన్ని నేర్పించబోతున్నారు. ఇక్కడ బీసీ కార్డు ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఎక్కడైతే ఇక్కడ నారా లోకేష్ గారు పోటీ చేశారు ఇక్కడ బీసీ అభ్యర్థి నిలబెట్టారు. కుప్పంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎలా చూస్తారు వీటిని? ఇక్కడ బీసీ అభ్యర్థి అయినప్పటికీ కూడా ఇక్కడ నారా లోకేష్ గారికి అండగా దండగా ఉన్నది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో పాటుగా మంగళగిరి నియోజకవర్గంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా నారా లోకేష్ గారు అఖండ విజయం చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి కార్డులేవి ఇక్కడ పనిచేయవు. ఒకటే గుర్తు, అభివృద్ధి నినాదం, ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది. ఇది పరిస్థితి ఏదైతే లోకేష్ నామినేషన్ సందర్భంగా మొత్తం కూడా నియోజకవర్గ వ్యాప్తంగా అనేక మంది ఇక్కడ తరలి వచ్చారు. మొత్తం కూడా పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు నియోజకవర్గంలో నుంచి నలుమూల నుంచి కూడా అటు ఏదైతే దుగ్గిరే మండలం కావచ్చు, తాడేపల్లి మండలం కావచ్చు, మంగళగిరి మండలం కావచ్చు, మూడు మండలాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్ళు అలాగే పెద్ద ఎత్తున మహిళలు కూడా స్వచ్ఛందంగా ఇక్కడ తరలి వచ్చారు. అయితే మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా నామినేషన్ ఎక్కడైతే కేంద్రం ఉందో మంగళగిరి మున్సిపల్ కార్యాలయానికి కూడా భారీగా వెళుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా ఇప్పటికే నామినేషన్ పత్రాలకు సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కూడా పైగా ఆ నామినేషన్ పత్రాలకి సర్వమత ప్రార్థనలు కూడా పూర్తి చేసుకోవడం కూడా పూర్తయింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీగా ఇక్కడ నుంచి కూడా ఏదైతే నామినేషన్లు వేసే కార్పొరేషన్ కార్యాలయం వరకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్ళి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వార్తలు హైదరాబాద్ స్టూడియో. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి
సుజనా చౌదరి నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో చిట్టినగర్లో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీ చేపట్టారు. నామినేషన్ ర్యాలీకి వేలాదిగా నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. బీజేపీ టీడీపీ జనసేన జెండాలతో విజయవాడ వన్ టౌన్ సందడిగా మారింది.